చూస్తున్నారనుకోండి, ఆ కటిక చీకట్లో నల్లటి మబ్బు మధ్యలో ఒక్కసారి ఒక మెరుపు మెరిసింది అనుకోండి, ఆ మెరుపు యొక్క కాంతిలో ఊరు ఊరంతా తళుక్కున మెరిసి కనపడుతుంది. ఆ మెరిసే మెరుపు ఎట్లా ఉంటుందో, మెరుపు కాంతి ఎలా ఉంటుందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషం కూడా అంత గొప్పగా ఉంటుంది అని, అంత కాంతివంతంగా అంత వేగంతో ఆయన అనుగ్రహించగలడు అంటే సుబ్రహ్మణ్యానుగ్రహం కలగడం అనేది అంత గొప్పగా ఉంటుంది. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార వైభవాన్ని పరిశీలిస్తే ఆయన అంత భక్తి కలిగిన వాడు లేడు, ఆయన అంత భక్తులను అనుగ్రహించేవాడు లేడు, ఆయన అంత వైరాగ్యం, ఆయనంత వైరాగ్యాన్ని ఇచ్చేవాడు లేడు, ఆయనంత గొప్ప కవి లేడు, ఆయనంత గొప్ప కవిత్వాన్ని ఇచ్చేవాడు లేడు. అన్ని భిన్నమైన లక్షణాలు